యేసయ్యా నీ మాటలు తేనే కంటే మధురము. యేసయ్య మాటల ఛానల్కు స్వాగతం. దేవుని నామం మీ అందరికీ వందనములు. నా పేరు బ్రదర్ వై రాజ్ కుమార్. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుని నామాన. ఈ రోజున మనము ఈస్టర్ రోజున దేవుడు ఎలాంటి ఆశీర్వాదం మన జీవితంలో విడుదల చేశారు అన్నది ఒకసారి కొంచెం లోతుగా తెలుసుకుందాం ఈరోజు. ఎందుకంటే అనేక ఆశీర్వాదాలు మనకి దేవుడు తన కార్యాల ద్వారా మన జీవితాలలో ప్రత్యక్షపరిచారు. అవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో మన స్వతంత్రము అనగా మన హక్కులు మనకి బయలుపరచబడుతుంది గ్రంథము ద్వారా. దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో విడుదల చేశారు, దాన్ని మనం ప్రార్థన ఏ ప్రార్థన ప్రార్థించి మనము దానిని పొందుకోవాలి, ఈ విధంగా అన్న విషయాలు బైబిల్ గ్రంథం ఎప్పుడైతే మనం చదువుతున్నామో దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు సమస్తమును. అదేవిధంగా ఈరోజు మరి ఈ యొక్క ఈస్టర్ రోజున దేవుడు మనకిచ్చినటువంటి అనేకమైన ఆశీర్వాదాల్లో ఒకరొక ఆశీర్వాదం కూడా మనం ఈరోజు మనం ధ్యానం చేసి తెలుసుకుందాం, ఆశీర్వదించబడదాం. పాత నిబంధన వచ్చినప్పటికీ అనగా మొదటి సంఘంలో దేవుడు ఆ సంఘం గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. హోషియా గ్రంథము 1:2 నుంచి చదువుదాం. మొదట యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు, గనుక నీవు పోయి వ్యభిచారము చేసి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. ఈ వచనంలో మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నారు హోషేయ ప్రవక్తతో. హోషేయ, సంఘం ఏ విధంగా అయిపోయిందంటే నన్ను విసర్జించారు, అనగా దేవాతి దేవుడు 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నటువంటి సంఘమును విడిపించి అనేక అద్భుతాల ద్వారా గొప్ప విడుదలను కలగజేసి అంత గొప్పగా ఆశీర్వదిస్తే వారు మమ్మల్ని విడిపించింది దేవాతి దేవుడైన యెహోవా అని అనడం మానేసి ఏమంటారంటే ఒక దూడను చేసుకొని, ఈ దూడే ఒక బంగారంతో దూడను చేసుకొని ఆ దూడ మమ్మల్ని విడుదల చేసింది అని చెప్పి వాటిని మొక్కడం ప్రారంభించారు. అందుకే దేవుడు అన్నాడు ఇక్కడ నన్ను విసర్జించి వీరు ఇంకొక దానిని మొక్కుతున్నారు. అందుకే వ్యభిచారంతో పోలుస్తున్నారు, ఎందుకంటే ఆయన వరుడుగా ఉన్నాడు, సంఘము వధువుగా ఉన్నది. సో మొదటి సంఘం ఏం చేస్తుందంటే తన యొక్క వరుడును గుర్తించడం మానివేసి వేరే వారిని ఆరాధించడం మొదలుపెట్టింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సంఘము ఉన్నది, దీని యొక్క పాప దోషణ ఎక్కువైపోయిందని దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నారు. 4వ వచనం చూస్తే యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చాను, ఇతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టుము, ఇజ్రాయేలులో యోహు ఇంటి వారు కలగజేసుకుని రక్త దోషణము బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షించును, ఇజ్రాయేల్ వారికి రాజ్యం ఉండకుండా తీసివేదును. ఆ దినమున నేను ఇజ్రాయేల్ లోయలో ఇజ్రాయేల్ వారి విలును విరుతును. అంటే వారి యొక్క పాప దోషం ఎక్కువైపోయింది కాబట్టి వారి పాపం నుంచి నేను విడిపిస్తాను, వారి పట్ల ఉన్న అపవాది యొక్క ప్రతి విధమైనటువంటి దోషములన్నింటినీ నేను తుడిచి వేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం చూసాం గుడ్ ఫ్రైడే రోజున దేవుడు సంఘాన్ని ఆ యొక్క దోషణ నుంచి, ఆ యొక్క పాప దోషణ నుంచి విడిపించాడు తన రక్తముతో. అందుకని ఎప్పుడైతే ఈ పాపం అనేది ఎక్కువగా పెరిగిపోయిందో సంఘములో, దేవుడు దానిని విడుదల దయచేశారు ఆయన యొక్క బలియాగం ద్వారా గుడ్ ఫ్రైడే రోజున. ఈ సందర్భం మనం చదువుకుంటూ వెళ్తే 10వ వచనంలో చూస్తే ఇజ్రాయేలు జనసంఖ్య అమితమైన లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును, ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులయ్యున్నారని వారితో చెప్పుదురు. అంటే ఏ సంఘమైతే నేను దేవుని చెప్పి నమ్మలేదో
ఆ సంఘం యొక్క దోషము పెరిగిపోయిందో దానిని నేను విడిపిస్తున్నాను. సిలువలో గుడ్ ఫ్రైడే రోజున నేను విడిపిస్తున్నాను, కాబట్టి వారు ఇక నా కుమారులై పిలువబడతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే సంఘము తప్పిపోయినప్పటికీ తప్పిపోయిన దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి దాని పట్ల ఉన్న దోషమును దేవుడు తుడిచివేసి మరలా తిరిగి అధికారాన్ని ఇస్తున్నాడు. చిన్న తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తన అధికారం తిరిగి మనకి దయచేశాడు దేవాతి దేవుడు. అదేవిధంగా సంఘము తప్పిపోయింది. ఇక్కడ తప్పిపోయినప్పటికీ ఆ తప్పిపోయిన నిమిత్తము ఈయన వచ్చి తన బలియాగము ద్వారా ఆ దోషనంతటినీ తీసివేసి, ఎవరైతే మీరు నాకు కాదన్నారో ఇప్పుడు నేనే మీ వాడిని అవుతున్నాను, ఇక నుంచి మీరు నా కుమారులను పిలవబడతారు, నా జనులక నుంచి మీరు అని దేవుడు సెలవిస్తున్నాడు. హోషియా 2:16 చదివితే, అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ అది అనగా ఎవరంటే సంఘము. సంఘముతో మాట్లాడుతున్నాడు, ఇక నుంచి నేను నీకు బయట వ్యక్తిని కాదు, నువ్వు బయలు అని నన్ను పిలవక, బయలు దేవత వల్ల నేను ఉండక, ఇక నుంచి నా పురుషుడు అని పిలుస్తావు, ఇదే యెహోవా వాక్ అంట. సంఘానికి తెలియచేస్తున్నాడు, నువ్వు తప్పిపోయి ఉన్నావు, నీ వరుణి నువ్వు తప్పిపోయి వేరే దాన్ని ఆరాధిస్తున్నావు, కానీ నీ దోషాన్ని నేను అంతటినీ తుడిచివేశాను, నేను ప్రేమిస్తున్నాను, ఇక నుంచి మీరు నా కుమారులను పిలువబడతారని ఎంత గొప్ప అధికారాన్ని మీకు ఇస్తున్నాను అని చెప్పి ఇప్పుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే చూద్దాం ఒకసారి, అది ఇచ్చట నుండి నా మాట వినును. అంటే ఇప్పుడు దాకా సంఘము మాట వినలేదు పాత నిబంధనలో, కానీ యేసుక్రీస్తు ప్రభువు బలి తర్వాత ఈ ఈస్టర్ రోజు నుంచి సంఘము మాట వింటుంది అంట. అంతేకాకుండా నీవు బయలును నన్ను పిలవక నా పురుషుడని పిలుస్తావు, ఇదే యెహోవాకు అంటున్నాడు. పురుషుడు నా పురుషుడని పిలుస్తారట, అంటే సంఘము ఈయన నా పురుషుడని పిలుస్తారట. ఎందుకంటే సంఘము వధువై ఉన్నది, ఆయన ఉరడై ఉన్నాడు, కాబట్టి నా పురుషుడైన నాకు సంబంధించేటువంటి వ్యక్తి అని చెప్పి మనము దేవాది దేవుణ్ణి పిలుస్తామంట. ఇది యెహోవా వాక్కు అంటున్నారు. ఎందుకని చూద్దాం, అది ఇక మీదట బయలు దేవతల పేర్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండా అది దాని నోట రాకుండా నేను చేసేదను, ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయదును, విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేసేదను. 19 చూస్తే, నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకుందును. వావ్, దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ సంఘముతో మాట్లాడుతున్నాడు, నీ పట్ల నేను దయాదాక్షిణ్యాలు చూపిస్తున్నాను, అంతేకాదు నీవు నిత్యము నాకుండినట్లుగా. ఒకసారి మనం చూస్తే, నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి అంటున్నాడు దేవుడు. దేవుడు సిలువ దగ్గర తన నీతినిచ్చాడు, తన నీతినిచ్చి తన దయాదాక్షిణ్యాలతో మనల్ని ఈ ఈస్టర్ రోజున దేవుడు ఏం చేశాడంటే, నిత్యము ఆయన మనకు ఉండినట్లుగా, నిత్యము ఆయన మన పురుషుడు అని మనము వధువుగా పిలువబడినట్లుగా ఆయన మనలను ప్రదానము చేసుకున్నాడట సిలువ ద్వారా. ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడు సిలువలో దోషమంతటిని తీసివేసి ఈ ఈస్టర్ ద్వారా దేవుడు ఏం చేస్తున్నారు అంటే, సంఘమును ప్రదానం చేసుకున్నారట. నీవు ప్రదానం చేయబడ్డావు దేవాది దేవునితో, దేవుడు చెప్తున్నారు. ఎంతవరకు అంటే ఒకరోజుకే 2 లేకపోతే ఒక తరానికో 2 కాదు, నిత్యము ఉండినట్లు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన బలియాగమును అంగీకరిస్తారో వారందరి పట్ల నిత్యము, ఇంగ్లీష్లో చూస్తే మనం ఫర్ ఎవర్ అని ఉంటుంది,
నిత్యము నిలిచినట్లు ఆయన మనలను ప్రదానం చేసుకున్నాడట. మనము చూస్తే ఈ లోకంలో వివాహానికి ఒక ప్రక్రియ ఉంటుందండి, ఒక ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే మొదట పెళ్లి చూపులు చేసుకుని దాని తర్వాత ప్రదానం చేసుకుంటారు, దాని తర్వాత వివాహం జరుగుతుంది. అదేవిధంగా దేవుడు కూడా ఈ యొక్క 2000 సంవత్సరాల క్రితం ఈ ఈస్టర్ రోజున సంఘాన్ని ప్రదానం చేసుకున్నారు. చూడండి, మనం ఈ లోకంలో ప్రదానం చేసుకుంటే అప్పటి వరకు ఆ కుటుంబం వేరు, ఈ కుటుంబం వేరు. కానీ ఈ ప్రదానం ద్వారా ఇప్పుడు 2 కుటుంబాలు మా కుటుంబాలని పిలువబడతా ఉంటాయి. అలాగే పరలోక రాజ్య సంబంధమైన దేవాది దేవుడు మానవుడిగా పుట్టి ఈ లోకంలో ఉన్న మనతో ప్రదానం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మనకు పరలోకంలో ఉన్న దేవాది దేవునికి కనెక్షన్ ఏర్పడింది. ఇక నుంచి మనము పరలోక సంబంధులము, ఎందుకంటే ఆయన ప్రదానం ద్వారా ఇద్దరికి జత చేశాడు, ఆ యొక్క రిలేషన్ని ఏర్పరిచాడు దేవాది దేవుడు. సంఘము పరలోకము నుంచి అధికారము కలిగే వ్యక్తిగా సంఘాన్ని దేవుడు ప్రదానం ద్వారా మనకి ఆ అధికారాన్ని, ఆ ఆశీర్వాదాన్ని ఈ ఈస్టర్ రోజున మన జీవితాల్లో ఆశీర్వాదంగా విడుదల చేశారు. 21వ వచనం చూస్తే, ఆ దినమున నేను మనవి ఆలకింతును. యేసుక్రీస్తు ప్రభువును ఎప్పుడైతే అంగీకరించావో, అంగీకరించిన వెంటనే నీవు ఆయనతో ప్రదానం చేయబడిందనగా మారుతావు. ఎప్పుడైతే ప్రదానం చేయబడిందో నీకు పరలోకానికి కనెక్షన్ ఏర్పడుతుంది. నీవు పరలోకం నుంచి ఏదైనా సరే యాక్సెస్ చేసుకోగలవు, ఎందుకంటే నీకు పరలోకానికి ఇప్పుడు రిలేషన్ ఉంది. ఎందుకు అంటే ఆయన సిలువ ద్వారా, ఈ యొక్క గొప్ప పునరుద్ధరణ దినము ద్వారా దేవుడు మనలను ప్రదానం చేసుకున్నారు. 21 చూస్తే, ఆ దినమున నేను మనవి ఆలకింతును, ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకే విట్టుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ, ఇదే యెహోవా వాక్కు. వావ్, ఆయన జనము కాకుండా తప్పిపోయిన దానిని దేవుడు ఈ యొక్క ఈస్టర్ దినాన్న తన సొంతదిగా చేస్తున్నాడు. ఇక నుంచి నీవే మా దేవుడు అని పిలుస్తావు, నీవే మా పురుషుడు అని పిలుస్తావు, నేనే నీకు వరుడను, నీవు వధువుగా ఉన్నావు. కాబట్టి నీకు భూలోకంలో సమస్తము పరలోకం ద్వారా నేను దయచేస్తానని దేవుడు ఈ యొక్క ఈస్టర్ రోజున సంఘాన్ని ఆశీర్వదించారు. ప్రదానం చేసుకుని గుర్తించిన ప్రియులారా, దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన గొప్ప బలియాగము ద్వారా, తర్వాత ఈ యొక్క పునరుద్ధరణ దినము తిరిగి లేచిన దేవాది దేవుడు సంఘంతో ప్రదానం చేసుకుని, ఇక నువ్వు భూలోక సంబంధి, భూలోకంలో పుట్టావు కానీ భూలోక సంబంధికి నీకు పరలోక సంబంధించిన నాతో ప్రదానం ఉంది. కాబట్టి నువ్వు పరలోకం నుంచి కూడా యాక్సెస్ చేసుకోగలవు, ప్రదానం పరలోకం నుంచి కూడా నువ్వు ఏదైనా సరే తెచ్చుకోగలవు. అందుకే సంఘంతో దేవుడు మాట్లాడతాడు, నువ్వు భూమిని దేన్నైతే బంధిస్తావో నేను పరలోకం నుంచి దాన్ని బంధిస్తాను, నువ్వు భూమి మీద దేన్నైతే విప్పుతావో నేను పరలోకం నుంచి దాన్ని నీకు విడుదల చేస్తాను. ఎందుకంటే నీకు పరలోకానికి రిలేషన్ ఏర్పడింది ప్రదానం ద్వారా. ఈస్టర్ దిన అన్న దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్పగా దేవుడు ఆశీర్వదించిన దినం అండి ఇది. ఓషియా 2వ అధ్యాయం మొదటి నుంచి కనుక మనకు చదివితే అవి చాలా భయంకరమైన శాపగ్రస్తంగా ఆ మాటలు ఉంటాయి. నేను ఆశీర్వదించిన విధంగా ఆ మాటలు ఉంటాయి. అవి ఎవరికి అంటే, ఇంత గొప్ప బలియాగం చేసి ఇంత గొప్పగా నిన్ను ప్రదానం చేసుకుని ఆశీర్వదించిన తర్వాత కూడా ఆయన నుంచి తప్పిపోతే గనక అది వారి పట్ల. కానీ మనం చూస్తే ఓషియా 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 13 వచనాలు చదివితే చాలా భయంకరంగా ఉంటుంది. ఏంటి ఇంత గొప్పగా దేవుడు మాట్లాడుతున్నారు ఏంటి అని భయం వేస్తుంది ఆ మాటలు.
కానీ అవి మనకి కాదు. ఎవరైతే ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చినా సరే దానిని పొందుకోకుండా తిరస్కరించి వెళ్ళిపోతున్నారో అది వారి పట్ల, అనగా వారి నాశనంకు వారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు జీవం ఇస్తే అపవాది నాశనానికి వచ్చాడు. సో జీవంను ఆశ్రయించకుండా నీవు దాన్ని తిరస్కరించి వెళ్తున్నావు అంటే ఆ యొక్క నాశనము అతన్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అవి రెండో అధ్యాయం మొదటి నుంచి 13 వచనాల్లో అది వారికి విధంగా ఉంది. కానీ అంగీకరించిన మనకి, మనము ఆయనతో నడుస్తున్న మనకును అవి రివర్స్లో చదువుకోవాలి. అవి ఎప్పుడైతే మనము దానిని వ్యతిరేకంగా చదువుకున్నామో అవి మనకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఉదాహరణకు చూస్తే 2:6 ముండ్ల కంచి దాని మార్గములకు అడ్డముగా వేయుదును, దాని మార్గములు దాని కనబడకుండా గోడ కట్టుదును. ఇక్కడ ఎవరైతే తిరస్కరించి దేవునికి జీవమును పొందకుండా నాశనం వైపు వెళ్తున్నారో వారి పట్ల మాట్లాడుతున్నారు. కానీ ఆయన అంగీకరించి ఆయన జీవంతో నడుస్తున్న నీకు ఇక్కడ గోడ కడతాను, ముండ్ల వేస్తాను అన్నది వ్యతిరేకంగా ఉంటుంది. అంటే నీ పట్ల ఉన్న ముండ్ల పొదలన్నింటిని తీసివేస్తాను, నీ పట్ల ఉన్న అడ్డు గోడలన్నింటిని తెరిచి నూతన ద్వారాలు నీకు తెరుస్తాను అని మనము అర్థం చేసుకుంటే అందులో ఉన్నటువంటి గొప్ప కృప మనకి కనబరచబడుతుంది. అందుకే 2:14 చూస్తే పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడదును. దానితో ప్రేమగా మాట్లాడతాను అంటే సంఘంతో ప్రేమగా మాట్లాడడం మొదలు పెడుతున్నాడు దేవుడు. ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమతో సంఘంతో మాట్లాడడానికి ప్రధానం చేసుకున్నారట దేవాది దేవుడు. నీతో ఎప్పుడు ప్రేమగానే మాట్లాడతాడు. అంగీకరించిన నీవి గొప్ప దేవుని అంగీకరించిన నీతో ప్రేమగానే మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు తప్పిపోయినా సరే దేవుడే వెతుక్కుంటూ వచ్చి మరి మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. అలాగని తప్పిపోమని కాదండి. 2:2 చూద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములు మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలముకు మార్గము మీకు తెలియనని చెప్పాను. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరుస్తాను. అంటే ఈ పునరుద్ధరణ దినమును దేవుడు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళింది ఎందుకు అంటే నాతో నీకు ప్రదానం చేయబడింది కాబట్టి, నీవు నిత్యము నాతో నివసించాలి కాబట్టి నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరుస్తాకు వెళ్తున్నాను అంటున్నాడు. ఈస్టర్ పునరుద్ధరణ దినమును దేవుడు తిరిగి లేచి ఆయన వెళ్ళి పరలోకంలో నీకు స్థలం సిద్ధపరుస్తున్నాడట. ఈ భూలోకంలో నీకు సొంత స్థలము కూడా లేదేమో, కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు పరలోకంలో నీకు స్థలము సిద్ధపరుస్తున్నారంట. ఎందుకు అంటే నీవు ఇక నుంచి పరలోక సంబంధివి. చూడండి, ప్రధానం చేయబడిన ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి వేరువేరుగా వారు ఉండరు. ఇక నుంచి వారు మా కుటుంబం అంటారు ప్రధానం చేసుకున్న తర్వాత. వేరువేరు కుటుంబాలు అయినప్పటికీ కూడా అలాగే మనం భూలోక సంబంధులము, ఆయన పరలోక సంబంధి అయినప్పటికీ కూడా ఈ ప్రధానం ద్వారా పరలోకానికి ఈ భూలోకానికి కనెక్షన్ ఏర్పడింది. కాబట్టి నీకు పరలోకంలో స్థలము సిద్ధపరచడం దేవుడు పునరుద్ధరణ తిరిగి లేచి వెళ్ళాడట. వెళ్ళి నీకు పరలోకంలో స్థలము సిద్ధపరిచారు. ఎందుకంటే నీవు నిత్యము ఆయనతో నివసించుటకు. అందుకే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మను తీసుకొని పోవదును. అంటే ఇప్పుడు ఈస్టర్ రోజున దేవుడు మనతో ఎంగేజ్మెంట్ చేసుకుని, మనతో ప్రదానం చేసుకుని ఆయన పరలోకానికి వెళ్ళి మనల్ని పరలోక సంబంధులుగా దేవుడు చేసి మనకంటూ స్థలములను ఏర్పరిచి మరలా తిరిగి వస్తాను వివాహం ద్వారా, అప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళి నాతో నిత్యము ఉంచుదని చెప్పి దేవాత దేవుడు మాట్లాడుతున్నాడు.
అంటే మనము ఇప్పుడు ఎదురు చూస్తాం, దేవుడు తిరిగి వస్తున్నారు మళ్ళీ రెండవ రాక కింద వివాహం కొరకు అని చెప్పి మనం చెప్తాం. వివాహం కొరకు వస్తున్నారు అంటే మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ప్రధానం చేసుకుని వెళ్ళారు, ఇప్పుడు రెండవసారి వివాహం కొరకు దేవత దేవుడు పర్లోకం తిరిగి రాబోతున్నారు. అనగా ఎప్పుడైతే నువ్వు ఈస్టర్ ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం వచ్చిందో, నీకును దేవాది దేవునికి ప్రధానం చెప్పినటువంటి సందర్భం నీకు జ్ఞాపకం రావాలి. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. నువ్వు గుర్తించాల్సిన విషయం, నువ్వు వధువుగా ఆయన దేవాది దేవుడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వరుడిగా ఇరువురికి మధ్య ప్రధానం చేయబడింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు బలియాగాన్ని అంగీకరించావో, ఆయనతో నిత్యము నీవు నివసించడానికి నీ కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరిచారట. నిత్యము నువ్వు ఆయనతో జీవించాలని. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించావో, ఈ లోకంలో నీకు స్థలం లేకపోవచ్చేమో కానీ సొంతది, కానీ పరలోకంలో నీకంటూ సొంత స్థలంని ఏర్పరిచారు. ఎందుకంటే నీవు ఆయన యొక్క ప్రదానం చేయబడిన వధువువి. ఆ వధువుతో ప్రదానం చేయబడింది కాబట్టే ఇప్పుడు అంటాడు సిద్ధపడు వివాహానికి. చూడండి, ప్రధానం ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిందో వధువు దాని తర్వాత వివాహం కొరకు సిద్ధపడడం మొదలవుతారు ఈ భూలోకంలో. మీరు ఎప్పుడైనా చూస్తే అలా లేచి పొద్దున్నే ఎలాగైతే పుడుకుని లేచామో అలా లేచిన వెంటనే తీసుకెళ్ళిపోరు వివాహ సమయంలో. సో ఒక 4-5 రోజులు ముందుగానే వివాహం అనగా మంచిగా రెడీ అయ్యి దాని కొరకు అనేకమైన సమయం వెచ్చించి సిద్ధపడి అప్పుడు వివాహానికి వెళ్తారు. అందుకని దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే సిద్ధపడు. ఎందుకు సిద్ధపడమంటున్నారు వివాహానికి అంటే, ఆల్రెడీ ఈస్టర్ రోజున నీకు దేవాది దేవునికి ప్రదానం చేయబడింది కాబట్టి ఇప్పుడు సిద్ధపడు, వివాహ మహోత్సవం రాబోతుంది. అందుకే ప్రకటన 19:6-7 మనం ఒకసారి చూద్దాం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి యొక్క ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. వావ్, చూడండి, వివాహోత్సవ సమయం వచ్చింది అంట. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. మరి వివాహానికి ప్రధానం ఎక్కడుంది అంటే, మొదటిసారిగా వచ్చినప్పుడు సంఘంతో ప్రధానం చేసుకున్నారు, ఇప్పుడు రెండవ రాకడగా వివాహోత్సవం కోసం వస్తున్నారంటే అదే మాట రాయబడింది. వధువు అనగా సంఘము తన్ను తాను సిద్ధపరచుకుంది. ఎందుకు సిద్ధపడింది వివాహానికి అంటే, సంఘం అనగా వధువుతో ఈ ఈస్టర్ దినాన్న ప్రదానం చేసుకున్నాడు. నువ్వు ప్రదానం అనగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ముఖ్యంగా, నీవు భూలోకంలో పుట్టిన భూలోక వాసివి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినంత వరకు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు బలియాగంను సిలువలో చేసిన బలియాగాన్ని అంగీకరించావో, తద్వారా నీ జీవితంలో ఆయనతో ప్రదానం చేయబడి నీవు పరలోక సంబంధమై ఉన్నావు. నీకు పరలోకానికి కనెక్షన్ ఏర్పడింది. అందుకే నువ్వు ఆయన నామం ఏది నీకు పరలోకం నుంచి ఎందుకు దయచేయబడుతుంది అంటే, ఈ ఈస్టర్ దినమును దేవుడు మనతో ప్రదానం చేసుకున్న విధానాన్ని బట్టి మనకు పరలోకానికి కనెక్షన్ ఉంది. నీవు ఏది ప్రార్థించినా సరే పరలోకం నుంచి పొందుకునే సామర్థ్యము సంఘానికి ఇచ్చాడు ఈస్టర్ దినాన్న. ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప శుభవార్త, నీకు పరలోకానికి కనెక్షన్ ఉంది. ఎలాగనగా దేవుడు సంఘముతో చేసుకున్నటువంటి ఈ యొక్క ప్రదానంతో. కాబట్టి మనం ఏది ప్రార్థించినా పరలోకం నుంచి ఎందుకు పొందుకుంటాము అంటే, ఎందుకు మన కొరకు దూతలు పనిచేయాలి అంటే, మనకి పరలోకానికి రిలేషన్ దేవుడు ఏర్పరిచారు ఈస్టర్ దినమున. కాబట్టి మరలా రెండవ రాకడలో వచ్చి సిద్ధపడిన సంఘమును ఏం చేయబోతారంటే వివాహం చేసుకోబోతున్నారు. అందుకని మనము ఈ సిద్ధపడే సమయంలో ఉన్నాం కాబట్టి సిద్ధపడదాం. ముందుగా సిద్ధపడడానికి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఆయనతో ప్రదానం చేయబడ్డావు. నీవు భూలోకంలో పుట్టినప్పటికీ పరలోక సంబంధిగా కూడా నీకు ఆశీర్వాదం ఉంది. పరలోకం నుంచి నువ్వు ఈ కానీ ఎనీ ఏదైనా సరే నువ్వు తెచ్చుకోగలవు. దూతలను వాడుకోవచ్చు, అధికారం ఇచ్చాడు అందుకే నీకు దేవుడు.
ఎందుకు నువ్వు ప్రార్థిస్తే పర్లోకుని సమస్తం జరుగుతాయంటే, నీకు ఈ ఈస్టర్ దిన అన్న దేవుడు ఆ ఆశీర్వాదపు కనెక్షన్ని స్థిరపరిచారు. అందుకే ఇక్కడ నుంచి నా పురుషుడు, నా దేవాది దేవుడు అని చెప్పి సంఘముగా మనం పిలుస్తాము అని చెప్పి దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మనకు జీవితాలలో విడుదల చేశారు. కాబట్టి ఈస్టర్ దినాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. సో మనము గొప్పగా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆశీర్వాదం ఏంటంటే, నీకు నాకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క పునరుద్ధరణ దినమున మనతో ప్రదానం చేసుకుని పరలోక సంబంధులుగా చేశారు. మనం ఆయన నామాన్ని ఇప్పుడు ఏకముగా కూడి ఏది ప్రార్థించినా సరే పరలోకం నుంచి పొందుకునే పరవాసులుగా మనల్ని దేవుడు ఆశీర్వదించారు. కాబట్టి గుర్తించండి ప్రియులారా, ఈరోజు నువ్వు ఒంటరి వాడివి కాదు, ఒంటరి దానివి కాదు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించావా? నీ వెనుక అనేకమైనటువంటి దూతలు ఉన్నాయి. నువ్వు పరలోక సంబంధ వాసివి. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నాకెవరు లేరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోకంలో బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో ఈ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నాతో నువ్వు ప్రదానం చేసుకున్నావు. నేను ఒంటరి దానిని కాదు, నేను ఒంటరి వాడిని కాదు, నన్ను వధువుగా చేసావు, నా పురుషునిగా నీవు ఉన్నావు నాకు తోడుగా. కాబట్టి నన్ను విడువకు, ఎడబాయకు, పరలోకి సంబంధించి నాకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని నాకు విడుదల చేయి. ఈ ఆశీర్వాదాన్ని నేను క్లైమ్ చేసుకుంటున్నాను అని మనం ఎప్పుడైతే ఈ యొక్క ఆశీర్వాదాన్ని ప్రార్థన ద్వారా పొందుకుంటామో మన జీవితాలు గొప్పగా వెలిగించబడతాయి. తద్వారా వివాహానికి గొప్పగా సిద్ధపాటును కూడా మనం కలగ చేసుకునే వారంగా ఉంటాం. కాబట్టి గమనించండి పిల్లరా, నీవు ఒంటరి వాడివి కాదు, ఒంటరి దానివి కాదు, పరలోక సంబంధివి. నీకు దేవాది దేవుడు నీ సొంత పురుషుడిగా నీ జీవితంలో ఉన్నారు, నీ వధువుగా ఉండగా. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. పరలోకం నుంచి నీకు కనెక్షన్ ఉన్నది, కాబట్టి నువ్వు ప్రార్థన చేయగా పరలోకం నీ ప్రార్థన ఆలకిస్తుంది, పరలోకం నీ ప్రార్థనకు జవాబును దయచేస్తుంది. కాబట్టి ఎందుకంటే ఈ ఆశీర్వాదాన్ని ఈ పునరుద్ధరణ దినమున మనకు దయచేశాడు దేవాది దేవుడు. ఈ ఈస్టర్ దినాన్ని మన జీవితంలో ప్రత్యక్షపరిచారు, కాబట్టి మనకి హక్కు ఉన్నది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం ఈ రోజున. థ్యాంక్ యూ లార్డ్ హెవెన్లీ ఫాదర్. ప్రభువా, పరిశుద్ధాత్మ మాకు బోధించిన వర్తమానం కొరకే నీకు వందనం తండ్రి. అయ్యా ఇంకో తండ్రి ప్రభువా, ఈ పునరుద్ధరణ దినమున, ఈస్టర్ దినమున మమ్మల్ని అందరినీ ప్రభువా ఇంత గొప్పగా ప్రదానం చేసుకున్నావు. నీ సిలువ ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మాకు సిలువ ద్వారా దయచేసావు తండ్రి. ఒంటరి దానిగా విడిచిపెట్టిన వారిగా, జనము లేని వారిగా ఉన్న సంఘాన్ని నువ్వు విడిచిపెట్టగా ప్రభు వేసయ్యా. ఇంకో తండ్రి, నిత్యము నీతో నివసించినట్లుగా నీవు సంఘంని ప్రదానం చేసుకుని నీవు తోడున్నావా, విడువక ఎడబాయక. ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభువేసయ్య. ఈ గొప్ప ఆశీర్వాదం మాకు ఈరోజు సిలువ ద్వారా తెలియజేసావు తండ్రి ప్రభువేసయ్య. అవును నా దేవ తండ్రి, ఇంకో నేను నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను నేను ప్రదానం చేసుకున్నాను, నీకు నేను తోడున్నాను, నీవు నా వధువువి అని చెప్పి మాట్లాడవు తండ్రి ఈరోజు. అవును, ఈరోజు మేము అందరం భయంతో జీవిస్తున్నాం లోకంలో. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఎప్పుడు చూడని పరిస్థితుల్లో మేము ఉంటూ ఉండగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించావు తండ్రి ప్రభు. అయ్యా నేను, మేమందరము పరలోక సంబంధులమా, నీవు మాకు చూడున్నావా, మేము ఒంటరి వారిగా ఉన్నాం, ఎలా బతుకుతామని అనుకున్నాం, కానీ నీ లేఖనం సెలవిస్తుంది నీవు ఒంటరి దానివి కాదు, ఒంటరి వాడివి కాదు, నేను నీకు చూడున్నాను, నేను నిన్ను విడువని ఎడబాయను, నేను నీకు వరుడుగా ఉన్నాను, నీవు నా వధువి, నీకు నాకు ప్రదానం చేయబడింది సిలువ ద్వారా, ఈ పునరుద్ధరణ దినమున ఈస్టర్ ద్వారా అంటున్నావు తండ్రి ప్రభా. ఎంత గొప్ప ఆశీర్వాదము మాకు భూలోకంలో మేము ఉన్నప్పటికీ నీ ప్రభా మమ్మల్ని పరలోక సంబంధులుగా చేసావు తండ్రి, పరలోకానికి మాకు రిలేషన్ ఇచ్చావు తండ్రి. మీకు ఏది ప్రార్థించినా పరలోకం నుంచి పొందుకునే సామర్థ్యాన్ని మాకు సిలువ ద్వారా ఈ ఈస్టర్ దినమున మా జీవితంలో ప్రత్యక్షపరిచావు తండ్రి. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈరోజు మా ప్రియులు ఏకీభవిస్తున్నారు తండ్రి, ఈరోజు ఏకీభవిస్తూ ఉండగా వారి జీవితంలో అనేక కష్టములు, శ్రమలు, బాధలు, వేదనలు, భయము, అయా బ్రతుకుతనాలు లేదా లోకంలో ఎంతో భయంకరమైన విపత్తులు జరుగుతూ ఉండగా, అయ్యా నా జీవితం ఏమైపోతుందనే భయాందోళనతో జీవిస్తూ ఉన్నాగా ప్రభా. ఈరోజు నీ వర్తమానం వారి జీవితంలో కంఫర్ట్ని దయచేయను గాక. వారి జీవితంలో ఈ వర్తమానం ఆదరించి వారి జీవితంలో ప్రత్యక్షపరిచి వారు ప్రార్థిస్తూ ఉండగా ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రభా అన్నీ పరలోకం నుంచి నీవు దయచేయమని ప్రార్థిస్తాను. ఎందుకంటే సంఘానికి పరలోకం నుంచి పొందుకునేటువంటి అర్హతను ఇచ్చేవు తండ్రి ప్రదానం చేసుకుని. కాబట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా, వారు ఏ కష్టమైతే
గురించి ప్రార్థిస్తున్నారు, ఏ శ్రమల గురించి అయితే ప్రార్థిస్తున్నారు, ఆ శ్రమలు కష్టములు భయములు అన్ని వేరుతో సహా వారి నుంచి విడిచిపెట్టబడునుగాక నా చిన్న యేసుక్రీస్తు నామమున. విడిచిపెట్టబడి ప్రభువేసయ్య, వారి జీవితంలో గొప్పగా ఆశీర్వాదం కలిగి తండ్రి ప్రభువేసయ్య, నువ్వు తండ్రి ప్రభు ఈ వాక్యం వారి జీవితంలో నూరందలుగా ప్రత్యక్షపరచండి, వారిని జీవింపచేయండి, వారి తోడుగున నీవు ప్రభువేసయ్య, నీ గొప్ప ఆదరణతో వారిని నింపి, వారిలో ఉన్నటువంటి ప్రతి కష్టమును తొలగించి సంతోషంతో సమాధానంతో నింపి, వారికి ఏ అయితే అవసరం ఉన్నాయో అవన్నింటినీ ప్రభువేసయ్య నీ కృపని బట్టి, నీ ఇచ్చినటువంటి ప్రధానమని ఈ యొక్క ఆశీర్వాదపు హక్కుని బట్టి ప్రభు అన్ని జీవితంలో సమృద్ధిగా కుమ్మరించండి, సమాధానపరచండి. ఈ వాక్యం మా అందరి జీవితంలో ప్రత్యక్షపరిచి అయ్యా సంఘం అంతటిని మరలా తిరిగి రెండవసారిగా నువ్వు రాబోతుండగా వివాహోత్సవం ప్రభువా, దానికి సిద్ధపడే సంఘముగా మమ్మల్ని అందరినీ మీరు రూపాంతరపరచమని ఈరోజు వర్తమానం ద్వారా మా జీవితంలో మాట్లాడి ప్రదానం చేసుకుని పరలోక సంబంధాలుగా చేసుకుని ఇక మేము ప్రతిదీ ప్రార్థిస్తూ ఉండగా పరలోకం నుంచి గొప్ప ఆశీర్వాదం విడుదలయ్యే అధికారమును ఆశీర్వాదమును ఈ ఈశ్వరదినమును మాకు ఇచ్చినందుకే నీకు వందనం చెల్లిస్తూ, మా కొరకు మీరు పరలోకంలో స్థలము సిద్ధపరిచినందుకే నీకు వందనం చెల్లిస్తూ, నిత్యము నీతో జీవించుటకు మాకు అధికారమును ఆశీర్వాదమును ఈ ప్రదానం ద్వారా మాకు ఇచ్చినందుకే నీకు వందనం చెల్లిస్తూ ప్రభు ఈ వాక్యం మా జీవితంలో నిరంతరం ప్రత్యక్షపరిచి దీవించినందుకే నీకు వందనం చెల్లిస్తూ, సర్వశక్తి గల నాజరుడైన యేసు క్రీస్తు నామమును మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువా నేను బహుగా ఆశీర్వదించును గాక. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను, మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.